భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జరిగిన సమావేశంలో వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే లౌడియ రాములు నాయక్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, మొన్నటి వరకు జరిగిన బడ్జెట్ అసెంబ్లీ సమావేశంలో దళిత బంధు, సొంత ఇళ్ల స్థలం ఉన్న వారికి 3 లక్షల రూపాయలు చొప్పున ఇస్తామని, అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిందని తెలిపారు। కేసీఆర్ గారు ప్రతి ఒక్క కుటుంబానికి అంతా చెప్పేసి కూడా ఎమ్మెల్యే ద్వారా మీ అందరూ కూడా చెప్పి తెలియజేస్తాం మిత్రులారా। ఈరోజు ఆనాడు జాస్వా గారు అన్నట్టుగా రాతి ప్రతిభలకు పెళ్లి చేయటకు 100,000 వ్యక్తిత్తులు కానీ దుఃఖిత మతలో శూన్యులు దళితులు పేద అడుగు బలహీనుల చేతుల్లో మెతుకు వెదర్చని పడతలేదని చెప్పేసి జాస్వా గారు చెప్పారు। అటువంటిది లేదు ఈనాడు దళితుల కళలో ఆనందం మిత్రత్వం ఉండొచ్చు మా పత్రికలు మిత్రభేదం అనేది దానికి బాగా చెప్పేసి మరి ఇక దురాలోచన దుస్తులకు కూడా ఈ సందర్భంగా ఒక సంకేతం కూడా పంపిస్తున్నాం। మంచిది కాదు, మీరంతా ఒక ఆవేదనతో ఉన్నారు। ఎస్ మా మండల నాయకులతో ఏంటంటే దానికి నివారణ పొందుకుంటున్నాం। కడుపులో నొప్పి లేస్తుంది, ఒక టాబ్లెట్ ఇవ్వాలి, కనీసం మనోధైర్యం కల్పిస్తాను, కానీ ఆ కడుపు నొప్పి చివరికి ఆపరేషన్ స్థాయికి తీసుకెళ్ళేంత దుస్థితి మా మండలం నెలకొని ఉందని చెప్పేదండి। అటువంటి కాబట్టి వాళ్ళకు ఒక మంచి ఆలోచన మంచి భావం కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి మీ సాక్షిని తెలియజేస్తుంది। ఎందుకంటే నేను ఇక్కడ పుట్టిన బిడ్డ కాబట్టి నేను ఎటువంటి సందేశాలు పంపించడానికి నాకు అభివృద్ధి కావాల్సింది కాబట్టి మనమంతా ఒక పాజిటివ్ థింకింగ్తో ఉంటాం, మంచి ఆలోచనతో ఉంటాం। నేను ఇక్కడ సోదరులు చాలా మంది ఉన్నారు ముందవుతున్నా, నేను 15కి ఆ రోజు శివరాత్రి రోజున దైవ దర్శనానికి పాత్రలు వచ్చాను। సుమారు 10-11 ప్రాంతం నిద్రపోతా ఉంటే అప్పటికి మా చెల్లెళ్ళు సుమారు 150 మంది రోడ్లు అంటారు, బట్టాయి 40 మంది ఉన్నారు కదా, అయితే ఇప్పుడు ఎంత కోపం పైన